afternoon children. Today we discuss about vegetative propagation. Today we discuss about vegetative propagation. Vegetative propagation ద్వారా మనము plants ని reproduce చేయొచ్చు. When plants are reproduced by roots, stem, leaves, stem cutting. Plants are reproduced by roots. Plants are reproduced by using stem. Plants are reproduced by using leaves. Plants are reproduced by using stem cutting. Plants roots द्वारा, stem द्वारा, leaves द्वारा, stem cutting द्वारा मनकी reproduce होता है. First you roots गुरिंच चुनता. For example, let us assume this is a soil. It is soil अनुकुन्ता. Okay नाटी? इस soil की roots अंटे, इवी roots अनुकुन्ते गंका. Roots grown under the soil. Soil की किन्न roots अनेगी मनकी growth होतो उन्ते. Plant अनेगी general का extra fruit. फुड एक्स्ट्रा फुड मन की रूट्स लो स्टोर इन द फॉर्म ऑफ स्टार्च स्टार्च फॉर्म लो मन की रूट्स लो एक्स्ट्रा फुड अनेदी स्टोर एक्स्ट्रा फुड ने मन की फुड गा यूज चेसुकुंटू उंटाम फॉर एग्जांपल कैरेट राइस स्वीट पोटैटो इवन्नी कूडा इक्कड़ रूट्स दग्गर స్టార్చ్ రూపంలో మనకి ఫుడ్ అనేది స్టోర్ అవుతుంది ఆ స్టోర్ అయిన ఫుడ్ నే మనము మనకి ఫుడ్ గా అంటే హ్యూమన్ బీయింగ్స్ కి ఫుడ్ గా మనం యూస్ చేసుకుంటూ ఉంటాం అండ్ ఈ రూట్స్ దగ్గర అంటే మనకి ఈ రూట్స్ దగ్గర క్యారెట్ రాడిష్ స్వీట్ పొటాటో లాంటి వెజిటబుల్స్ అన్ని కూడా మనకి గ్రోత్ అవుతూ ఉంటాయి నెక్స్ట్ స్టెమ్ స్టెమ్ దగ్గరికి వచ్చేసరికి ఫర్ ఎగ్జాంపుల్ గా ఇది ప్లాంట్ అనుకుందాం అంటే ఇలా ప్లాంట్ ఉంది అనుకుందాం प्लांट इकड़की मन स्टेम कटेम स्टेम इकड़की कटे दिस स्टेम इज प्लांटेड इन सॉइल स्टेम प्लांट स्टेम सॉइल उसे स्टेम की इला कटे इला कदा दी मन बड्स अंटा बड्स द्वारा मन की प्लांट रिप्रोड्यूस बड्स द्वारा मन की प्लांट रिप्रोड्यूस चूँगी रूट्स द्वारा स्टेम द्वारा प्लांट रिप्रोड्यूस चूसा कदा नेक्स्ट लीव्स कोई लीव्स की इधर लीफ अनुकुंटे गनुका ये लीफ मार्जिन की इला बड्स उंटाई ఇలా లీఫ్ మార్జిన్ కి బడ్స్ ఉంటాయి ఈ బడ్స్ ఎప్పుడైతే ఈ లీఫ్ మనకి లీఫ్ అనేది సాయిల్ మాయిశ్చర్ సాయిల్ లో ఉంటుందో ఎప్పుడైతే మాయిశ్చర్ సాయిల్ లో లీఫ్ అనేది ఉంటుందో ఆ లీఫ్ ఈ బడ్స్ ని యూస్ చేసుకొని లీఫ్ అనేది బడ్స్ ని యూస్ చేసుకొని న్యూ ప్లాంట్ అనేది డెవలప్ అవుతుంది స్టెమ్ రూట్ లీవ్స్ ద్వారా ఎలా రీప్రొడ్యూస్ అవుతుందో చూసాం కదా నెక్స్ట్ స్టెమ్ కటింగ్ ఫర్ ఎగ్జాంపుల్ మన హౌస్ లో ఒక రోజ్ ప్లాంట్ ఉంది అనుకుందాం ఆ రోజ్ ప్లాంట్ యొక్క స్టెమ్ ఇది రోజ్ ప్లాంట్ అనుకుందాం ఓకేనండి ఇది ఒక రోజ్ ప్లాంట్ అనుకుంటే ఈ రోజ్ ప్లాంట్ ని ఇలా కట్ చేద్దాం కట్ చేసి దీనిని మనము ఎప్పుడైతే సాయిల్ లో ఉంచామో దీనికి సాయిల్ లో ఎప్పుడైతే సాయిల్ లో ఉంచి ప్రాపర్ గా వాటరింగ్ చేస్తే అంటే వాటర్ ని మనం ఎప్పుడైతే వాటరింగ్ చేస్తూ ఉంటాం దానికి ఎంత వాటర్ అవసరమైతే అంత మనము ఎప్పుడైతే ఇస్తూ ఉంటామో ఈ స్టెమ్ ద్వారా మనకి న్యూ ప్లాంట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది ఓకేనా చిల్డ్రన్ అర్థమైంది కదా రూట్స్ దగ్గర మనకి ఎక్స్ట్రా ఫుడ్ అనేది స్టార్చ్ రూపంలో ఉంటుంది స్టార్చ్ ఫామ్ లో ఉన్న ఆ ఎక్స్ట్రా ఫుడ్ మనకి ఫుడ్ లాగా యూస్ అవుతుంది ఎగ్జాంపుల్ క్యారెట్ రాడిష్ స్వీట్ పొటాటో అలాగే స్టెమ్ ద్వారా అంటే స్టెమ్ కట్ చేసి మనం దీనికి ప్రాపర్ వాటరింగ్ చేస్తే ఇట్ గ్రోన్ ఇంటూ ఏ న్యూ ప్లాంట్ అలాగే లీవ్స్ మనకి ఈ లీఫ్ మార్జిన్స్ కి బడ్స్ ఉంటాయి ఎప్పుడైతే మాయిశ్చర్ సాయిల్ లో ఈ బడ్స్ అనేవి మాయిశ్చర్ సాయిల్ ని యూస్ చేసుకొని న్యూ ప్లాంట్ ని డెవలప్ చేస్తుంది
అలాగే రోజ్ ప్లాంట్స్ ని చూసాం అనుకోండి రోజ్ ప్లాంట్స్ అనేది మనకి ఎప్పుడైతే స్టెమ్ ని కట్ చేసామో కట్ చేసినప్పుడు దీనికి ప్రాపర్ వాటరింగ్ చేస్తే ఇట్ గ్రో ఇంటూ ఏ న్యూ ప్లాంట్ ఈ వెజిటేటివ్ ప్రొపగేషన్ ద్వారా మనకి ప్లాంట్స్ అనేది రీప్రొడ్యూస్ అవుతూ